పోలవరం, గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ఇస్ ఎ పెక్యూలియర్ సిచ్యుయేషన్. దాన్ని అన్ని నదుల మీద కట్టినట్టుగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు, నదిని డైవర్ట్ చేశారు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నది, ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది గోదావరి నది. సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు. ఇది డ్యామ్, ఇందేమో ఎత్తకం రాక్ డ్యామ్ ఫిల్లింగ్ డ్యామ్, ఏమో స్పిల్వే. ఇది జనరల్గా నాగార్జునసాగర్, శ్రీశైలం, ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఈ నదిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, భూభాగంలో కిందకి వెళితే ఎక్కడ కూడా అన్ని ఇసుక పొరలే తప్ప, చాలా దూరం వరకు ఇసుక పొరలే ఉన్నాయి. 900 మీటర్ల వరకు, సుమారు కిలోమీటర్ వరకు సుమారుగా సబ్జెక్ట్ టు ది కరెక్షన్ ఇసుక పొరలే ఉన్నాయి తప్ప, కొన్ని చోట్ల బలంగా స్పిల్వేని కట్టడానికి కావలసినటువంటి గట్టితనం ఎక్కడ దొరకలా. దొరకపోతే అప్పుడు చాలామంది పండితులు, దీనిలో డ్యామ్స్ కట్టే ఇంజనీర్స్ చాలామంది ఏం చేశారంటే, ఇక్కడ తప్ప రెండోసారి కట్టడానికి వీల్లేదు కాబట్టి దీన్ని నదిని డైవర్ట్ చేయండి అన్నారు. అంటే ఏంటంటే ఉద్దేశం, నదిని డైవర్ట్ చేయమంటే ఇక్కడ కొండలు ఉన్నాయి, ఇవన్నీ చిన్న చిన్న కొండలు రాళ్ళు ఉన్నాయి. సో ఇది గట్టి ప్రదేశం కాబట్టి ఏం చేశారంటే నదిని మీరు డైవర్ట్ చేయండి అన్నారు. నదిని డైవర్ట్ చేయటం అంటే ఇలా ఇలా వస్తుంది నది. అంటే నది ఇటు నుంచి ఇలా ప్రవహించి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసిపోద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నదిని డైవర్ట్ చేయటం ద్వారా ఇక్కడ మీరు స్పిల్వేని కట్టమన్నారు. ఇది ఇక్కడ ఏం చేశారంటే, అప్పుడు ఇది కదా, ఇక్కడ స్పిల్వేని కట్టమన్నారు. ఎస్, ఇక్కడ స్పిల్వే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, నది ఇలా వచ్చి ఇక్కడ స్పిల్వే అంటే గేట్లు ఉంటాయి కదా, ఇత్తే గేట్లు, ఆ గేట్ల ద్వారా నీరు ఇలా వచ్చి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ నదిలోనే కలుస్తుంది. సింపుల్. సో ఇక్కడ బాగా కట్టుకోవడానికి అవకాశం ఉంది కదా, మరి దీన్ని ఏం చేయాలి నదిని? ఇక్కడ ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టేయమన్నారు. కట్టేస్తే ఈ నది ఇది ఆగిపోతుంది, ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, మొత్తం రిజర్వాయర్ తయారవుతుంది. ఇక్కడే చాలా కీలకమైన అంశం ఏమిటంటే, ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేయాలి అంటే దాని కింద, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది ఇలా ఉంటుంది గట్టు, ఇలా ఉంటుంది కదా గట్టు, అంటే ఇది పైన కార్లు వెళ్తూ ఉంటే గట్టు, దీన్ని ఇలా ఎంత దూరం అయితే అలా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. ఎందుకు వేస్తారు ఈ డయాఫ్రమ్ వాల్? ఎందుకు వేస్తారు అంటే, వాటర్ ఇలా నిలబడుతుంది కదా, సీపేజ్ రాకోకుండా, ఇలా సీపేజ్ వస్తే మునిగిపోద్ది కాబట్టి డయాఫ్రమ్ వాల్ వేసేస్తారు. అంటే ఇది ప్లాస్టిక్ సిమెంట్ ఇంకా చాలా మెటీరియల్ కలిపి వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. సో ఇది దీని యొక్క ఉద్దేశం. సో మీకు ఇది గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే ఉందో దీని కింద డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇక్కడ మీకు ఇదంతా నది మీకు చాలామంది చూసే ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, కాబట్టి దాన్ని ఎరైజ్ చేసేస్తాను. ఇప్పుడు వాట్ ఈస్ దిస్? ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ వరకే మనం మాట్లాడదాం. నది ఇది కదా, నది ఇది, నది డైవర్షన్ ఇది. ఓకే, ఇది చూసుకుందాం. ఇక్కడ డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఈ డయాఫ్రమ్ వాల్ వేయాలి అంటే నిబంధన ఏమిటి అంటే,
డయాఫ్రమ్ వాల్ వేసే ముందు, డయాఫ్రమ్ వాల్ వేయటం, ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేయటం ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక సీజన్తో అయ్యే పని కాదు. ఇట్ మే టేక్ 2 or 3 seasons. అంటే 2-3 వరదలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తారు, ఇక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తారు. ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత, ఈ డయాఫ్రమ్ వాల్ వేసేసిన తర్వాత, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేసేసిన తర్వాత, ఈ రెండింటినీ కూడా రిమూవ్ చేసేస్తారు. ఇది కండిషన్, తాత్కాలికమైన కాఫర్ డ్యాములు. గురువుగారు చేసింది ఏంటంటే, అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ నది డైవర్షన్ అవ్వాలి కదా, ఈ నది డైవర్షన్ కాలా, ఇక్కడ స్పిల్వే కంప్లీట్ కాలా, ఇది మూసేస్తే ఈ నీళ్ళు ఇటు రావు, కొండలు గుట్టలు ఉన్నాయి, సగమే తీశారు, సగం ఉంది, వరద వస్తే ఇటు వచ్చి దీనిలో కలవదు. కానీ ఏం చేశారు అంటే డయాఫ్రమ్ వాల్ వేసాడు, ఇవి కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ గ్రామస్తులు ఏం చేశారంటే, 54 గ్రామాలు ఇది క్లోజ్ చేసేస్తే మునిగిపోతాయి, ఇటు నీళ్ళు ఎట్టలేదు కదా, ఉబ్బి మునిగిపోతాయి, అందువల్ల దాన్ని కంప్లైంట్ చేస్తే ఆపేయమన్నారు. అందువల్ల ఇక్కడ దాకా వేసి, ఇక్కడ దాకా వేసి, ఈ భాగం వేశారు, ఈ భాగం వేశారు, ఈ భాగం వేశారు. సరే సారీ, మళ్ళీ పోయింది. ఈ భాగం వేశారు, ఈ ఇందాక అన్నట్టుగా కొంత భాగాలు వేశారు, ఇంత వేశారు, ఈ ఖాళీ లెట్టి పెట్టారు, ఇక్కడేమో పెద్ద ఖాళీ లెట్టి పెట్టారు. ఏం జరిగిందయ్యా, ఇక్కడ నది వరదలు వచ్చి ఈ బొక్కల గుండా నీళ్లు కొట్టి బాగా స్పీడ్గా ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రెండు బొక్కలు పొడవలేదంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రెండు బొక్కలు పుడితే ఇటు నీళ్ళు వెళ్ళాలి కదా, ఈ స్పిల్వే కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, మూసే అవకాశం లేదు, ఇదంతా కంపిటీతే తప్ప ఇది మూయటానికి వీల్లేదు, కాంట్రాక్టర్ మార్చారనేటువంటి మాటలు మాట్లాడుతూ కాంట్రాక్టర్ మార్చడానికి ఈ బొక్కలు పొడవడానికి సంబంధం లేదు, ఈ ఉన్న గ్యాపులు రెండు పూడ్చడం అనేది అసాధ్యం. ఎప్పుడు సాధ్యమంటే, ఇదిగో ఇది మొత్తాన్ని నది డైవర్షన్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే దీన్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేయాల్సింది ఏంటి అంటే చాలా సింపుల్, మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను. చేయాల్సింది ఒకటి, డయాఫ్రమ్ వాల్ వేసే ముందు నదిలో, డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు రెండిటినీ పూర్తి చేయాలి. ఈ కాఫర్ డ్యాములు రెండిటినీ పూర్తి చేయాలి అంటే నది డైవర్షన్ని కంప్లీట్ చేయాలి. అంటే ఇది పూర్తి చేస్తే దీని అమ్మట నీళ్ళు వచ్చి దీనిలో కలిసే విధంగా ఉండాలి. ఇది పూర్తి కాకుండా, ఏమీ కాకుండా 469 crore, 69 crore డయాఫ్రమ్ వాల్ వేసేశారు. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. ఈ తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోతారేంటండి, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసగాడు అంటారేంటండి, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపాడంటేంటి, అక్కడికి వెళ్ళి వాట్ ఈస్ దిస్, నాకు అర్థం కాలే. అపర మేధావి, మోస్ట్ సీనియర్ అనుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన విధ్వంసం వల్ల ప్రతి తెలుగువాడు మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్ అని మనవి చేస్తున్నాం. ఏ విధమైన తప్పిదము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లేదని మనవి చేస్తున్నాం. ఒకే ఒక్క తప్పిదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే అదేమిటంటే 2022 పూర్తి చేస్తామని మాట మేము తొందరపడి మాట్లాడాం, ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందింది అని అనుకోకుండా. అది ఒక్కటే మేము మాట్లాడినటువంటి మాట. తర్వాత స్టడీ చేశాం, స్టడీ చేసి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీనిలో పోలవరం విషయంలో ఇది మరొకసారి చెప్తున్నా, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ప్రాజెక్ట్, ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్, ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, ఆయన అన్ని అనుమతులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయాలని ఆరాటపడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్ప మరొకటి కాదు. ఇది నేను చెప్పిన మాట కాదని కూడా మనవి చేస్తున్నా. ఇది సాక్షాత్తు
ఇప్పుడు వారి కూటమిలో సభ్యులైనటువంటి మోడీ గారు చెప్పినటువంటి మాటని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యతని చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినా, మీరు చేసిన విధ్వంసం వలన మేము పూర్తి చేయలేకపోయాము, మీరు చేసిన విధ్వంసం వలనే మీరు ఇవాళ పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో పడ్డారు. నేను మనవి చేస్తున్నాను, తప్పిదాన్ని తప్పిదమని ఒప్పుకోండి, సగర్వంగా ఒప్పుకొని పొరపాటు జరిగిందని చెప్పండి. ఆ రోజు కూడా మీరు చేసింది ఒకటే, 2018కి పూర్తి చేయాలి అనేటువంటి ఆతృతతో మీరు తప్పు చేశారు. ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి బిల్లులు చేసుకున్నారు, ఇది ధర్మం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద సందు దొరికింది కదా, ఓడిపోయి ఉన్నాం కదా అని మొత్తం అంతా మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెయ్యవద్దు. వాస్తవాలు గమనించండి, పోలవరం మీ హయాంలో అయినా పూర్తి చేయండి, మాకే విధమైన ఇబ్బంది లేదు. ప్రజలకు నీరు అందాలి, పోలవరం అనేది అన్ని ప్రాంతాలకి నీరు ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు. ఆ ఉద్దేశంతోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా ప్రతి సోమవారం వెళ్ళండి, ప్రతి సోమవారం వెళ్ళండి, కానీ మీరు చేసిన తప్పిదాలను గుర్తించండి తప్ప. ఉన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లితే ఒక రోజు జల్లుతారు, రెండు రోజులు జల్లుతారు, వాస్తవాలు ప్రజలకు అర్థం కావా, ఆలోచించండి. నిలబడదు, నిజం నిలబడుతుంది కానీ అబద్ధం పలుమార్లు చెప్పినా నిలబడదనేటువంటి నగర సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.